హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజని టాక్స్. అందరూ బాగున్నారు కదా? సేఫ్గా హ్యాపీగా ఉన్నారు కదా? అంటే ఇప్పుడు ఈ మధ్యలో అందరు బిజీగా ఉండిపోవచ్చు, ఎందుకంటే స్కూల్స్ కూడా ఆన్లైన్, ఎల్కేజీ టు అందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి పిల్లలు బిజీగా ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ కూడా బిజీగా ఉన్నారు. సో నా వర్క్ అయితే నేను చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇన్ కేస్ ఎక్కడైనా బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నా హ్యాండ్ బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా మాస్క్ ఉంటుంది, శానిటైజర్ ఉంటుంది. ఈ రూల్స్గా తప్పకుండా పాటించాలి కదా. సో మీరందరూ కూడా రూల్స్ ఫాలో అవ్వండి. ఇంకా నేను ఇప్పుడు రెసిపీ గురించి మాట్లాడితే, నేను ఇప్పటివరకు ఒక 7 రెసిపీస్, మీకు లంచ్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశానండి. అవన్నీ కూడా వెయిట్ లాస్ కోసం అనేసి. మీరు నేను 7 రెసిపీస్ మీ ఇష్టం అండి, మీరు డేస్ డివైడ్ చేసుకోండి. 2 డేస్కి ఒకసారి ఒకే రెసిపీ యూజ్ చేస్తారా, 7 రెసిపీస్ 7 డేస్ యూజ్ చేస్తారా, అది మీ ఇష్టం అండి. అవసరమైతే ఒక రెసిపీని 7 డేస్ యూజ్ చేయండి, నెక్స్ట్ 7 డేస్ ఇంకొక రెసిపీ యూజ్ చేయండి. ఎలా యూజ్ చేసినా కూడా నేను చేసినటువంటి అన్నీ కూడా చాలా న్యూట్రిషన్ ఫుడ్ ఏనండి, అంటే హెల్దీ రెసిపీస్ చేశాను అవన్నీ. అంటే ఒకటి గుర్తుంచుకోండి, నేను చాలాసార్లు చెప్పాను రెసిపీస్ మధ్యలో మనం వెయిట్ లాస్ అవ్వాలి కానీ ఇది మానేసి అది మానేసి సన్నగా అవ్వాలనేసి చాలా లో క్యాలరీస్ అనేసి తక్కువ తక్కువ ప్రోటీన్స్తోని తక్కువ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మనం ముందు మనం తగ్గుతాము, కానీ ముందు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో హెల్తీగా మంచి ప్రోటీన్స్ మంచి న్యూట్రిషన్స్ మన బాడీలోకి వెళ్ళాలి, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. సో అది చాలా ఇంపార్టెంట్. నేను అందుకోసమే ప్రతిసారి నేను ఎవ్రీ టైం చెప్తున్నాను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి అని. ఓకే, కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేశారు, బాగున్నాయని చేశారు, వీడియోస్ నచ్చాయని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఇంకొకటి, కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి రెసిపీస్ చేయండి మేడం అని కూడా పంపించారు. నేను చూశాను, ఒకటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేను ఇప్పటివరకు లంచ్ రెసిపీస్ అన్నీ కూడా డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్ ఈ రెండింటికి యూజ్ అవుతుంది. ఒకసారి రెసిపీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈజీగా. అంటే డయాబెటిక్ని దృష్టిలో పెట్టుకొని నేను చేశాను, వెయిట్ లాస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొనే చేశాను. సో రెండు ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ నేను ఈ రోజు నుంచి మనకి ఏంటంటే మళ్ళీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నేను చేయలేదు కదా, లంచ్ చేశాను, లంచ్ రెసిపీస్ చేశాను. ఒక 7 డేస్ అంటే ఒక 7 ఐటమ్స్ అనమాట, 7 రెసిపీస్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కూడా లో క్యాలరీతో మంచి న్యూట్రిషన్తో ఒక డే అంతా. నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా లైట్ ఫుడ్ తినాలి అని ఏదో ఒక్కొక్కటి తినేసి కొద్దిగా తినేసి వదిలేయడం అలా కాకుండా, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ మీల్ లంచ్ వరకు మనం కొంచెం మన ఆకలి అనేది కంట్రోల్ అవ్వాలండి, అలాంటిది చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒక వేకప్ డ్రింక్, ఫస్ట్ మనం లేవగానే ఎంప్టీ స్టమక్గా ఏ డ్రింక్ తీసుకుంటే బెటర్, అంటే ఎటువంటి లిక్విడ్ తీసుకుంటే బెటర్, అలాంటి లిక్విడ్స్, నెక్స్ట్ అలాంటి బ్రేక్ఫాస్ట్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, నేను చెప్పేవన్నీ కూడా ఫాలో అవ్వండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు యూజ్ అయినప్పుడు మీకు కూడా యూజ్ అవుతాయి కదా, అందుకోసం అదే ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు కనుక ఈ వీడియోస్, నా ఛానల్, నా రెసిపీస్ ఇవన్నీ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ చేయండి వీడియోస్ని, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి. ఆ రెసిపీ ఎలా పోయింది అనేది ఇప్పుడు నాకు తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అండి, ఇప్పుడైతే నేను ఏ రెసిపీ అంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వేకప్ డ్రింక్ నేను ఏం చేయబోతున్నాను అనేది మనం కిచెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకేనా? కమ్ ఆన్, వెళ్దామా? మీరు మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ అండి, ఇది టర్మరిక్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి అది బాయిల్ అయ్యాక ఒక పావు స్పూన్ పసుపు వేసేసి కొద్దిసేపు మరిగిస్తే సరిపోతుందండి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసి ఒక అది కొంచెం సేపు చల్లారనివ్వండి. మరీ కూల్గా కాదు, అలానే మరీ హాట్గా కాదు, లూక్ వామ్ గోరువెచ్చగా అది తాగేసేయాలి. దీన్ని మీరు ఒక 1 వీక్ తీసుకోండి. పసుపు అనేది ఆల్వేస్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని అంటే ఫ్యాట్ని అనేది ఇంప్రూవ్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట, పెరగకుండా చూస్తుంది. అంతేకాకుండా ఫ్యాట్ని కరిగిస్తుంది కూడా.
సో మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యలో కోవిడ్ టైంలో మనం చాలా రకాలుగా మనం పసుపుని యూజ్ చేశాము ఓకే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఒకసారి ఇంగ్రీడియంట్ చూడండి ఇది శనగపిండితోనే దోశ అండి నేను బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఫస్ట్ ఒక 1 కప్ శనగపిండి తీసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 1/2 కప్ మెజర్మెంట్ తోనే 2 టైమ్స్ తీసుకుంటున్నాను నేను తర్వాత దీంతో ఒక రెండు చిల్లీ రెండు మిర్చిని మనం చాప్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక 1/2 ఆనియన్ కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి 1/2 స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి అండ్ 1/2 స్పూన్ వచ్చేసి టర్మరిక్ వేసుకోండి ఒక 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసుకోండి తర్వాత ఇందులో నేను వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్ వేసుకుంటున్నాను 1 కంప్లీట్ క్యారెట్ చాప్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ టమాటో కూడా తీసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ టమాటో తీసుకుంటే సరిపోతుంది దాన్ని కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి ఎందుకంటే డైజెషన్ కి బాగుంటుంది అండ్ కొత్తిమీర కూడా తీసుకోండి మనకు కావాల్సినంత కొత్తిమీర తీసేసుకోండి వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోండి వాటర్ పోస్తూ కలిపేసేయండి మనకు దోశ బ్యాటర్ ఎలా కలుపుతామో అలా ఆ రకంగా కలపాలి అలానే మరీ పల్చగా చేసేకండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి నేను చూపిస్తున్నాను ఇక్కడ అలా చేసుకుంటే సరిపోతుంది శనగపిండిని బేసన్ అని కూడా అంటారు మీకు తెలుసు మనం బేసన్తో ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా అది డయాబెటిక్ వాళ్ళకైతే చాలా 100% యూస్ అవుతుంది వాళ్ళకి బ్లడ్ లో షుగర్ కంట్రోల్ చేస్తు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుందన్నమాట ఈ శనగపిండి అండ్ శనగపిండితో చేసినటువంటి ఏ పదార్థమైనా కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు చాలా యూస్ అవుతుంది ఇందులో రిచ్ ప్రోటీన్స్ ఉన్నాయండి అండ్ అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి సో ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అండ్ మీకు క్వశ్చన్ తెలుసా శనగపిండితో చేసినటువంటి ఏ ఫుడ్ అయినా సరే మీరు తినండి నెక్స్ట్ మీల్ వరకు మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోగలుగుతారు అంటే ఆకలి వేయదన్నమాట సో అలాగే ఇప్పుడు నేను చేసేటువంటి ఈ బేసన్ కి దోశ ఉంటుంది కదా అంటే నేను శనగపిండితో చేసినటువంటి దోశ మీరు ఒక రెండే తినండి సరిపోతుందండి మీకైతే టమ్మి ఫుల్ గా ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా టమ్మి ఫుల్ గా అనిపించకపోతే వీటితో పాటు ఒక కొంచెం గ్లాస్ మజ్జిగ తీసుకోండి సరిపోతుంది మీరు నెక్స్ట్ లంచ్ వరకు మీరు ఏం తీసుకోకపోయినా పర్లేదు ఈ బేసన్ తో చేసే దోశ మనకు పెనం మీద వేసినప్పుడు అది తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి పెనంకైతే అతుక్కొని పోవడం గాని అట్లాంటిది ఏమీ జరగదు నేను ఈ బేసన్ తో చేసే దోశకైతే నేను ఆయిల్ యూస్ చేయట్లేదండి ఓన్లీ నేను పాన్ ఉంటుంది కదా పాన్ ని జస్ట్ ఫస్ట్ ఒక ఉల్లిగడ్డతో మాత్రమే నేను రుద్దాను తర్వాత డైరెక్ట్ గా పిండిని దోశగా వేసేశాను మీరు చూస్తున్నారు కదా అంటే వితౌట్ ఆయిల్ తో మనం ఈ బేసన్ దోశ చేసుకోవచ్చు ఒకసారి అది దోశ వేసాక పైన మొత్తం పిండి కూడా ఎవాపరేట్ అయిపోయి కొంచెం డ్రై అవుతదండి అప్పుడు మీరు ఉల్టా ఓపెన్ చేస్తే అంటే మీరు ఉల్టా తిప్పి వేస్తే గనక దోశ చక్కగా వస్తుంది మీరు ఎటువంటి దోశ వేసినా కూడా ఫస్ట్ ఫ్లేమ్ అనేది తగ్గించండి దోశ వేసేటప్పుడు దోశ వేసాక హై ఫ్లేమ్ లో ఉంచండి దోశ మీకు చక్కగా వస్తుంది అండ్ క్రిస్పీగా వస్తుంది అది బాయిల్ కూడా అవుతుంది
ఓకే అండి, మనం శనగపిండితోని అన్ని వెజిటబుల్స్ వేసుకొని దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మనం వెజిటబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి శనగపిండితో చేసిన దోశ మనకైతే స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఓకే అండి, మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా నేను చెప్పేది ఒకటే అండి, ఇది వెయిట్ లాస్కి మాత్రం బ్రేక్ఫాస్ట్గా ఒక పర్ఫెక్ట్ డిష్ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.